ఎంత దారుణం ఇది హనుమాన్ సినిమాని నిజంగానే దొక్కేస్తున్నారు వైజాగ్ లో డే వన్ ఒక్క థియేటర్ ని కూడా హనుమాన్కి ఇవ్వలేదు అన్ని స్క్రీన్లు గుంటూరు కారంకే దీన్ని సెల్ఫిష్ తొక్కడమనే కదా అంటారు ఇంత ఒకరి కంట్రోల్ లో ఉంటే మాత్రం ఇలా చేస్తారా మరీ దారుణం అబ్బాయిది అండ్ టికెట్ ప్రైసెస్ కూడా మామూలుగా లేవు సింగల్ స్క్రీన్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ లో అయితే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ చార్జెస్ అంట ఇంకా చూసుకోండి ఏ రేంజ్ లో పెడుతున్నారు అండ్ ఇంకోటి ఈ మధ్య కలెక్షన్లు కలెక్షన్లు అని చెప్పి టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు అండ్ మనం పెట్టిన డబ్బులకి వర్త అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా వర్త్ కాదనే చెప్తా రొటీన్ కాన్సెప్ట్ రొటీన్ హైప్ సీన్లు రొటీన్ మెసేజ్ సింపుల్ గా చెప్పాలంటే ఈ అంతా అప్డేటెడ్ అయిపోయారు ఎందుకంటే మూవీని బిజినెస్ లాగా చూస్తున్నారు కాబట్టి స్టార్ హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ మీద సినిమా హిట్ కొట్టేస్తారు అండ్ ఈ ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళలో అనాలో అసలు అర్థం కావట్లేదు సినిమా హిట్ అయినా ఫట్ అయినా మాక్సిమం హీరో హ్యాపీగానే ఉంటాడు అతనికి బుక్ ఏమి ఉండదు ఈ ఫ్యాన్సే అప్పులు చేసి మరి సినిమాని రెండు మూడు సార్లు చూస్తారు మళ్ళీ ఇంట్లో గొడవలు చేస్తారు ఇలింగ్ మారర బా వేస్ట్ ఒకరికి జే కొట్టే బతుకులే ఇంకా ఓకే ఓకే ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్లాష్ ఏముందబ్బా ప్రతి సంక్రాంతికి జరిగేదే కదా కొట్టుకోవడం కానీ ఈసారి పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు గెట్ కూడా అందులో ఒక చిన్న హీరో కూడా ఉన్నాడు చిన్న హీరో అని ఏజ్ ని బేస్ చేసుకునే చెప్తున్నా నేను ఎవరి గురించి చెప్తున్నానో తెలుసు కదా తేజ యాక్చువల్ గా ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు ఫైనల్ గా సంక్రాంతికి పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద క్లాష్ చూడాలి మరి ఈ చిన్న హీరో ఆ పెద్ద హీరోల ముందర నిలబడతాడో లేదో అనేది పోటీకి అన్ని సినిమాలు నార్మల్ గా వస్తే పర్లేదు అబ్బా కానీ కొంతమంది రాజకీయాలు చేస్తారు దీని గురించి లాస్ట్ లో ఎత్తాను ఓకే ఓకే అబ్బా ఇప్పుడు రేస్ లో మొత్తం ఎన్ని బండ్లు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఎనిమిది గుంటూరు కారం హనుమాన్ సైందవ్ ఈగల్ నాసామి రంగా అయల కెప్టెన్ మిల్లర్ అండ్ మేరీ క్రిస్మస్ అంతే కదా ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి నేను మాక్సిమం ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది గుంటూరు కారం ఎందుకంటే మహేష్ బాబు సినిమాలు అన్ని కూడా కమర్షియల్ అండ్ మన బాబు ఏదో ఒక మెసేజ్ కూడా ఇస్తాడు ఫోన్ నుంచి థియేటర్ లో నుంచి ఇస్తాడు మాస్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ పోతారా అండ్ రేస్ లో గెలిచే ఛాన్సెస్ కూడా మన బాబుకి ఎక్కువ ఉన్నాయి అంటే మిగతా వాళ్ళు ఓడిపోతారని కాదు బాబు ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడని అని చెప్తున్నా నాకైతే డౌటే లేదబ్బా అండ్ ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి మాక్సిమం బాబు గెలుస్తాడు కాకపోతే ఎంత మెజారిటీతో గెలుస్తాడు అది చూడాలి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది సాంగ్ అండ్ సైన్ధవ్ యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఆల్ రౌండర్స్ అండ్ ఇంకోటి మాస్ ఆడియన్స్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా పుల్చేస్తారు ఈసారి ఏమో అంత అనిపించట్లేదు గానీ నా మాత్రం బాగుండొచ్చు అనుకుంటున్నా అండ్ ఈ సినిమాకి ఇంకో ప్లేస్ పాయింట్ అల్లర్ నరేషన్ కూడా ఉన్నారు దీంట్లో ఇక్కడ వెంకీ మావది కూడా చూస్తారు కాబట్టి నా సామి కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువగా ఫన్ డ్రామా ఇదే కదా ప్రిఫర్ చేసేది ఈ రెండు నా అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ సైందో మాత్రం కంప్లీట్ గా ఒక యాక్షన్ డ్రామా అబ్బా అందుకే దీన్ని కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఈగల్ హనుమాన్ నార్మల్ గా అయితే ఫస్ట్ ఈగల్ తర్వాత ప్రిఫర్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఈగల్ కి అసలు హైపే లేదు అండ్ ఇంకోటి ఫస్ట్ హనుమాన్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత ఈగల్ నార్మల్ గా ప్రశాంత్ వర్మ ఐడియాలజీ కాన్సెప్ట్ డైరెక్షన్ అన్ని బాగుంటాయి కావాలంటే ముందు సినిమాని కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది అండ్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు నేనైతే అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇలాంటి ఒక సినిమా వస్తుందని మాక్సిమం ఆడియన్స్ కి తెలిసింది అండ్ ఇంకా ఈగల్ విషయానికి వస్తే ట్రైలర్ ఏం పెద్ద నచ్చలేదు నాకైతే జస్ట్ ఓకే ఓకే అన్నట్టే ఉంది అండ్ ముందు చెప్పినట్టుగానే ఈ సినిమాకి పెద్ద హైప్ కూడా లేదు సో ఇంకా ఆడియన్స్ ని ఫైనల్ అవుట్పుట్ పుల్ చేయాలి ఓకే ఇప్పుడు మన తెలుగు సినిమాలు అయితే అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ క్యాప్టెన్ మిల్లర్ ఐలాన్ అండ్ మెరీ క్రిస్మస్ నా విషయానికి వస్తే ఈ మూడిట్లో నేను ఎక్కువగా వెయిట్ చేసిన సినిమా వచ్చేసి ఐలాన్ ఎందుకంటే ఫన్ యాక్షన్ థ్రిల్ అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం శివ కార్తిక ఉన్నాడంటే కామెడీ ఖచ్చితంగా బాగుంటది సో ఈ సినిమాను కూడా మన ఎక్కువగానే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ అండ్ మెరీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ట్రైలర్ అయితే కొంచెం థ్రిల్లర్ లాగా అనిపించిందబ్బా అండ్ క్యాప్టెన్ మిల్లర్ ఒక పీరియడ్ మూవీ సో ఈ రెండు కంప్లీట్ గా రెండు డిఫరెంట్ జానర్స్ యాక్చువల్ గా ఈ క్యాప్టెన్ మిల్లర్ ఇప్పుడు రావాల్సిన సినిమా కాదబ్బా లాస్ట్ లేని టైమ్ లో వేసుకోవాల్సింది ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి అండ్ మాక్సిమం కూడా ఇంటర్ మూవీస్ ఏ ఉన్నాయి సో ఈ సినిమాని కొంచెం పక్కకు దుబ్బిస్తారు క్లాష్ లేని టైమ్ లో వేసుకుని ఉంటే మాక్సిమం ఆడియన్స్ కి రీచ్ అయ్యేది అండ్ అప్పుడు అందరూ చూస్తారు కూడా ఇది అయితే రాంగ్ టైం అనే చెప్తారు ఓకే అబ్బా ఇవి సంక్రాంతి రిలీజ్ చేసేది ఎన్ని సినిమాల్లో మీరు ఫస్ట్ చూడడానికి ఏ సినిమా ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి ఇంకోటి రాజకీయాల గురించి చెప్తా ఉన్నా కదా హైదరాబాద్ లో నైన్టీ సిక్స్ స్క్రీన్స్ లో నైన్టీ స్క్రీన్స్ ని బ్లాక్ చేశాడంట దిల్ రాజు దీనికి గుంటూరు కారం కి ఎందుకంటే మాక్సిమం థియేటర్స్ అన్ని అతని చేతిలో ఉన్నాయి కాబట్టి అతని మాట వినాలి దీన్ని రాజకీయం అనే అంటారు కదా ఇంకేముంది గుంటూరు కారంకి ఎక్కువ వచ్చి మిగతా సినిమాలకి తక్కువ వస్తాయి థియేటర్ లో కానీ అన్ని థియేటర్లు అంటే దెబ్బ కూడా ంటురారు కారీ మిగతా సినిమాలకి అన్యాయం చేసి లాస్ట్ లో మా సినిమానే గెలిచింది మా సినిమానే గెలిచింది అని డబ్బా కొట్టుకోవడం నాకు తెలిసి దీన్ని గెలుపునరు తూ అంటారు సో ఇప్పుడు అర్థమైందా సినిమా ఈజ్ ఫర్ బిజినెస్ నాట్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఇలా మార్చేశారు సార్ సరేలేండి ఇంకా ఏం చేస్తాం ఎవరి స్వార్థం వల్లది ఎప్పటికైనా మనం మనమే ఒకటి ఓకే మరి టాటా బాబాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా